నమస్తే, నేను శ్రీజ. 2023 మార్చి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కొండాపూర్ గూగుల్ రోడ్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు శతచండి అలాగే రాజశ్యామల దశమహావిధులకి సంబంధించిన యంత్ర పూజలు, హోమాలు, సుందరాకాండ పారాయణ, మన్యుసూక్త పారాయణం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, స్వామివారికి సంబంధించిన మరకత లింగానికి ఏకాదశ రుద్రాభిషేకాలు, అలాగే శివపార్వతుల కళ్యాణం, శ్రీచక్ర నవావరణ పూజలు నిర్వహించబడతాయి. కావున ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటన్నిటితో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా మనం నిర్వహిస్తున్నాం. కర్కాటక రాశికి సంబంధించి 2023 ఫిబ్రవరి 16 నుంచి 20th వరకు ఎలా ఉందో ఒకసారి టారో రీడింగ్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళందరూ కూడా లవ్ అండ్ రిలేషన్షిప్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేబీ మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే మీ గురించి మీ పార్ట్నర్కి వేరే వాళ్ళు వేరేగా చెప్పడం వల్ల కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా మీ బిహేవియర్ వల్ల వేరే వాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ థింగ్. అలాగే కన్ఫ్యూషన్లో ఉంటారు హార్ట్కి సంబంధించిన విషయాలు, అంటే లవ్ విషయాల్లో మాత్రం ఎక్కువ కన్ఫ్యూషన్లో ఉంటారు. అంటే నాకు ఈ పర్సన్ కరెక్టా కాదా, నేను ఈ రిలేషన్లో ఉండొచ్చా లేదా అనే డౌట్స్ కూడా మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వినకుండా మీ పార్ట్నర్ని బాధపెట్టుగా ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇకపోతే సింగిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లవ్లో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి, ఒక టూర్కి వెళ్ళాలి, ఇంకొకరినొకరు అర్థం చేసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గ ప్లాన్స్ అయితే చేసుకోండి. అంతేకాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, వాళ్ళు పిల్లలతో కలిసి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి, స్పిరిచువల్ టూర్కి వెళ్ళాలి, అక్కడ టైమ్స్ బాగా స్పెండ్ చేయాలి, ఆ ఎనర్జీస్ తెచ్చుకోవాలి లైఫ్లోకి అని చెప్పేసి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫ్యామిలీలో అకేషన్స్కి ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అలాగే మీకు సంబంధించి కూడా వేరే ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే విషయాలు కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కెరియర్కి సంబంధించి ట్రావెల్స్ ఎక్కువ చేస్తారు. మేబీ ఇంటర్వ్యూస్కి కానీ వేరే అదర్ రీజన్స్ మీద కెరియర్ రిలేటెడ్ ట్రావెల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కర్కాటక రాశికి సంబంధించి ఒకప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవారో అంత ఎనర్జెటిక్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఎందుకంటే రీడింగ్ చాలా పాజిటివ్గా ఉంది, కానీ ఏదో భయం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. నాకే ఎందుకు ప్రాబ్లమ్స్, నాకే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తున్నాయి అని అనుకుంటారు. ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టేసి మీ ఓల్డ్ ఎనర్జీని పుల్ బ్యాక్ చేసుకుని ఒకప్పుడు ఎలా ఉండేవారో అలా ఎనర్జెటిక్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే బిజినెస్ చేయాలి అని చెప్పి చాలా ఎంతోజియాస్టిక్గా చూస్తూ ఉంటారు. ఏదో స్టార్ట్ చేసేయాలి, నేను ఒక బిజినెస్ పెట్టాలి అని చెప్పేసి, బట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఇన్ కేస్ పార్ట్నర్ విషయంలో కానీ లేదు, మీకు ఆ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అనే డెసిషన్ అనే ఆలోచనను కూడా ఒకసారి మీరు చేసుకోండి. అది మీకు కరెక్ట్ అనిపించినప్పటికీ కూడా సిచ్యువేషన్స్ అనుకూలించకపోతే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఒకసారి మాత్రం ఆలోచించండి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో దానికి తగ్గ ప్రయత్నం అయితే మీకు సక్సెస్ అయ్యేట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వీసాకి సంబంధించి వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ సెటిల్ అవ్వాలి, ఒక బిజినెస్ పెట్టాలి, లేకపోతే ఇండియా నుంచి వెళ్ళి అక్కడే ఉండాలి అని చెప్పి ఎవరైతే ఆ రకమైన ప్లాన్స్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి, అంటే మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ రావాలి దానికి సంబంధించి, అలాగే మీకు ఏదైతే రావాలి వీసాస్ కానీ దానికి తగ్గ ప్రయత్నాలు ఏవైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ మంత్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. విమెన్స్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి సక్సెస్ని చూస్తారు, మంచి గుర్తింపు వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు, ఏ రకమైన బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. ఓవరాల్గా చిన్న చిన్న మైనర్ పాయింట్స్ తప్పితే అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి మీరు లక్ష్మీదేవికి సంబంధించినవి అలాగే గణపతి ఆరాధనకి గణపతికి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలు చేస్తూ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ గణపతిని ఆరాధిస్తూ ఉంటే కనుక ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయి హ్యాపీగా ఉండడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అన్నమాట.
సో కర్కాటక రాశికి సంబంధించి జాబ్ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చేంజ్ అవ్వాలి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, అంటే మీకు నచ్చిన ప్లేస్లో జాబ్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో, మేబీ ఫ్యామిలీగా దూరంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వేరే జాబ్ చేసేవాళ్ళు, అలాగే తనకి ఒక ప్లేస్లో పర్టికులర్ స్టేట్లో కావచ్చు ప్లేస్లో కావచ్చు జాబ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా దానికి తగ్గ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చిన ప్లేస్లోనే జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, కాబట్టి హ్యాపీగా ప్రయత్నాలన్నీ చేసుకోవచ్చు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరీ థెరపిస్ట్. మీ అందరికీ కూడా నేను ఒక ముఖ్య సమాచారం ఇవ్వదలుచుకున్నాను. 2023 మార్చి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా కొండాపూర్ అంటే మాధాపూర్ రోడ్లో మనకి ఏదైతే గూగుల్ ఆఫీస్ ఉందో ఆ రోడ్లో మనకి సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. దేవస్థానం ప్రాంగణంలో మనం శతచండీయాగం, అలాగే రాజశ్యామల, దశ మహావీధులకి సంబంధించిన అన్ని యంత్ర పూజలు, హోమాలు, స్వామివారి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అంతేకాకుండా సుందరకాండ పారాయణం, మన్యుసూక్త పారాయణం, రుద్రాభిషేకాలు, మరకత లింగ ఏకాదశ రుద్రాభిషేకాలతో పాటుగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అలాగే శ్రీచక్ర నవావరణ పూజలు, మిగిలినవన్నీ కూడా, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు, అంటే ఎవరికైతే రాజకీయంగా ఎదుగుదల కావాలనుకుంటున్నారో, కోర్టు సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారో, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, అంతేకాకుండా వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్యానికి సంబంధించి, మీకు ఏదన్నా సరే వీటన్నిటికీ సంబంధించి సకల శుభాలని ఇచ్చే యాగం ఏదైతే ఉందో అది నేను కొండాపూర్లో నిర్వహించబోతున్నాను. మీకు ముందుగా చెప్పినట్లుగానే సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు మీరెవరైనా సరే ఈ యాగంలో పాల్గొనాలి, మేము కూడా వచ్చి యాగంలో పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా స్వయంగా మీరు మరకతలింగం ఏదైతే ఉందో, చాలా పవర్ఫుల్ మనం మరకతలింగం ఏదైతే మనం అక్కడ చేస్తున్నామో, కార్యాలు నిర్వహిస్తున్నామో, దైవ కార్యాలు, స్వయంగా మీ చేతులతో స్వామి వారికి అభిషేకం చేసుకునే అర్హత కల్పిస్తూ, అలాగే కుంకుమార్చనలు కూడా చేసుకునే భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తూ, అంతేకాకుండా రాజశ్యామల మిగిలిన హోమాలు ఏవైతే మనం జరిపిస్తున్నామో ఆ హోమాల్లో కూడా నేరుగా మీ స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించాలని చెప్పి సంకల్పించుకున్నాను. కావున ఖచ్చితంగా అందరూ కూడా మీరందరూ వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.